తర్వాత ఏమైంది, జూలిని కలిసావా? నేనేం కలవలా. తమ్ముడు మణి, ఇంకా తలుపు తెరవదు. ఇదిగో నువ్వు అలా మంచం మీద పడుకో, నేను కింద బావ పక్కన పడుకుంటా. ఇదిగోనయ్యా. అరే బామర్ది, నేను ఒక చెప్తాను వింటావా? పెళ్ళాం పక్కన పడుకోలేని వాడు నాకు సంబంధించి అసలు మగాడే కాదు. బావా, ఎందుకు ఇలా దెప్పి పొడుస్తున్నావు? నేను పొడుస్తాను బావా. ఏంటి అది, ఎందుకు ఇలా చేస్తోంది? ఎవరు జూలి? ఎందుకు బావా నా జీవితంలో సమస్యలు తెచ్చిపెడుతోంది? మామూలుగా నీకు ఇలాంటి సమస్యలు తెచ్చిపెట్టే వాళ్ళని నువ్వేం చేస్తావు? చేత కొడతాను. మరి ఇంకెందుకు ఆలస్యం? కారిచ్చే బామర్ది. నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావేమో అనుకున్నా. నా మీద కోపం పోయిందా? లేదు, నేను ఎందుకురా కోపడతాను? నువ్వు నా బంగారాన్ని రా. బావ పలవరిస్తున్నాడు. నా మీద కోపం పోయిందా? అదేంటో గాని, జూలియన్ సొత్తుంటే నాకు కోపం వచ్చేస్తుంది. ఈ లోకంలో నువ్వు కాక నాకు ఇంకెవరున్నారే? నువ్వే నా సర్వస్వం. నువ్వు నా బంగారు కొండవిరా. నువ్వు నా బంగారు మైనావి. అయితే చిన్ని, అది ఇంటి ఆణిముచ్చవరా? నిన్ను కాదులే మైనా, నన్ను తోసేసింది. బావా నువ్వు పడుకో, నేను వెళ్ళి మైనాను బతిమలాడుకుంటా. మైనా, రా బామర్ది. బావా మన నెమలి వాహనానికి 2 వారాలకు సరిపడే పని దొరికింది, నువ్వు రావా. అరికేం బామర్ది, వస్తే పోలా? నమస్కారం, రండి రండి. అన్నా, 2 రోజుల్లో సరుకు వస్తుంది. సరుక? మేము అడిగిన మందన్నా. ఏ, మందు చేయడానికి కలుపుతారు కదా గంజాయి, అది. దాన్ని అడవి దాటించాలంటే నువ్వే మనసు పెట్టాలి. అయ్యో, నేను ఇప్పుడే వేరే పని ఒప్పుకుని వచ్చానే. అన్నా, ఈ ఒక్కరోజే కదన్నా, పని ఏందంటే మన మనీ కూడా లైఫ్ లో సెటిల్ అవుతాడు అన్నా. ప్లీజ్, నేను నీకోసం ఇంటికెళ్ళి వస్తున్నాను. చిన్న సమస్య వచ్చింది. చింతపల్లి అడవిలో ఫారెస్ట్ వాళ్ళకి పెద్ద పులి అవశేషాలు దొరికాయంట. మొదటి విచారణలోనే దాని మనుషులే చంపారని వాళ్ళకి తెలిసిపోయిందంట. ఇప్పుడు సమస్య అది కాదు, విచారణ కొనసాగించడానికి పులియూరికి కొత్త రేంజర్ వచ్చారు, పాత ఆర్కే. చచ్చింది పులి అయితే చంపింది కుమార్ అని అతను బల్లగుద్ది చెప్తున్నాడు. కుమార్, ఇకపై నువ్వు ఊళ్ళో ఉండదు, అడవిలోకి వెళ్ళిపో. పాత పగన ఆ రేంజర్ మర్చిపోయి ఉంటాడు. నువ్వు ఇక్కడ ఉంటే మీ ఇద్దరికి మళ్ళీ గొడవలు వస్తాయి, బయలుదేరు. అయ్యో, మరి మేము అడిగింది? ఆ తర్వాత చూసుకుందాం, నువ్వు ఇంకేవో ఆలోచించుకో, బయలుదేరు. వెళ్ళమంటున్నానుగా, రా. అమౌంట్ ఉంటే వెళ్ళిది. కుమార్ అడవులోకి వెళ్ళాడంటే ఆ తర్వాత వాడిని కనిపెట్టడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఎవరన్నా ఆర్కే? కుమార్ అన్నకి ఆయనకి మధ్య గొడవ ఏంటి? అది 4-5 ఏళ్ల క్రితం జరిగింది. ఒకరోజు లోయర్ క్యాంప్ దగ్గరికి పులి వచ్చింది. ఓ చంటి బిడ్డతో సహా నలుగురిని ఆ పులి చంపేసింది. పులిని వెతుక్కుంటూ కుమార్ అడవిలోకి వెళ్ళాడు. ECCF ఆర్డర్తో ఆ రోజు రేంజర్గా వచ్చిన వాడే ఆర్కే. అడవి జంతువు మాంసం, అడవిలో అమ్మాయిల్ని రుచి మరిగిన వాడు బయటికి రాలేడు కదా. ఇదేం బాగాలేదు సార్, దయచేసి అమ్మాయిని వదిలేయండి, పాపం ఎవరు లేని అనాథ ఆ పిల్ల. అది నీ కన్న కూతురేం కాదు కదా. ఒకవేళ అయినా కూడా ఇక్కడ నీ విషయంలో నేను వెనక్కి తగ్గేది లేదు.
కొద్ది రోజులుగా అది తప్పించుకు తిరుగుతోంది. ఇక దాన్ని వదిలే సమస్య లేదు. ఏంటి ఎక్కడ్రా మైనా? చాలా దూరం తరుపుకుంటూ వెళ్ళాను సార్, కానీ మా కళ్ళు గప్పి తప్పించుకుంది. ఏమన్నా? లేదు సార్, ఎక్కువ దూరం వెళ్ళుండదు. ఎలాగైనా సరే అమ్మాయిని వెతికి పట్టుకుంటాం. ముఖ్యమైన విషయం చెప్దామని దూకాను. ఇక్కడ ఇక్కడైతే నువ్వు కాల్తో తనైనా ఎవరు చూడరు కదా. ఏంటి విషయం? నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఈ వాగులోనా? ఆ ఈ వాగులో కాదు, అమ్మవారి గుళ్ళో. కానీ ఇప్పుడే ఒప్పుకుని తీరాలి. నీకు వేరే పని పాట లేదా? ముందు ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూడు. అదేం కుదరదు, నన్ను పెళ్లి చేసుకుంటాను. అది నా వల్ల కాదు. అయితే ఇక్కడే ఉందాం. ఇక్కడే ఉంటే నిన్ను ఇంకెవరు ఎత్తుకెళ్ళలేరుగా. ఈ రాత్రిపూట అడవి ఎనుగు కాలు జారి మన మీద పడిందంటే చచ్చిపోతాం కదూ. ఒకవేళ నిన్ను చేసుకున్నా అప్పుడు నా పరిస్థితి అదేలే. అలా గుడ్లపకించి చూడకుండా నన్ను కాపాడి దార్చు. ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. నేను నిన్ను చేసుకోవడం ఏంటి? నువ్వే కదా నన్ను చేసుకోవాలి. అది జరిగేది కాదులే. ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ నీ చుట్టూనే తిరుగుతున్నారుగా. ఏంటి నువ్వు చెప్పేది అర్థం కావట్లా? ఏంటి అర్థం కాలేదు? నన్ను పెళ్లి చేసుకుని గుట్టుగా నాతో కాపురం చేయి. నాకు ద్రోహం చేయాలని చూసావనుకో, కత్తితో గొంతు కోసేస్తాను. ఇదో ఈ బండలు బాగా పాచిపడ్డాయి, జాగ్రత్తగా ఎత్తుకోమంటా. ఈ బండల్లోనూ నీళ్ళలోనేగా ఇన్నాళ్ళు నేను నడిచింది. ఓ అది నిజమే కదా. నడు నడు అయితే నడు. సారు, ఈ అమ్మాయి నా సొంతం, దీన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నా. ఇంకెప్పుడు నీ నీడ కూడా దీని మీద పడకూడదు. పడితే ఈ కుమారస్వామి ఆయుధ నీ గుండెల్ని చీలుస్తుంది. ఆ తర్వాత ఆర్కేని వేరే ఊరికి బదిలీ చేశారు. దాంతో ఆ సమస్య తీరిపోయిందనుకున్నాం. ఇప్పుడు ఆర్కే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడంటే మైనా మైనా అడవి మైనా. ఎక్కడే నిన్ను చేసుకున్నాడు? నాకు తెలీదు, ఇక్కడ లేడు. అలా చెప్తే ఎలాగే? పెళ్ళానికి తెలియాలి కదా మొగుడు ఎక్కడుండేది. మర్యాదగా చెప్పు, ఎక్కడ వాడు? వేల ఐదుంతో జనాన్ని చంపే కుమార్ రేంజర్ సార్. అమ్మాయిని వదిలేండి, నీకేం కావాలని నన్ను అడగండి, చేస్తాను. నాకు కావలసింది ఇది, నువ్వు తారుస్తావా? తప్పుకు రండి.
తీసుకెళ్లి కొంచెం విచారించాలి. సార్ వద్దు, తప్పు చేస్తున్నారు. ఒక బిడ్డని కన్నా కూడా నీ ఒంట్లో బిగి కొంచెం కూడా తగ్గలేదు. సార్ వద్దు, వదిలేయండి. వెనక్కి తగ్గింది భయంతో కాదు, వేటాడడానికి. ఇక్కడే చంపేగా ఈ పులియూరు పరిసర ప్రాంతాల్లో. ఇంకొకసారి కాలు పెట్టావో ఆ పెట్టిన కాలుని నరికి పారేస్తా. పోరాకెళ్ళచ్చు. పులిరా పులిరా మంచి పులిరా, నీ అందగా నిలిచే.